महामारी तो प्रपंचमंत बाधपड़ता है తెలంగాణ రాష్ట్రంలో గాని మన దేశంలో గాని డ్రగ్స్ లేకుండా చూడాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక కృతనిశ్చయంతో పని చేస్తున్నప్పుడు బాధ్యతగల స్థానంలో ఉన్నటువంటి పెద్దల పిల్లలు అది రాజుల యువరాజుల రేవ పార్టీల రావుల పార్టీల ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు పెట్టి దీపావళి సందర్భంగా అయితే ఇంట్లో చేసుకుంటే టపాసులు వేసుకుంటే బాగుంటుంది కానీ దానికి విదేశీ మద్యాలు దాంతో కుటాయిలు రావడం అనేది నిజంగా దురదృష్టకరం పూర్తి స్థాయి విచారణ జరగాలి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ సీసీటీవీలు లోపల ఉన్నటువంటి సీసీటీవీలు అన్నీ కూడా బహిరంగ పరిస్తే అందులో ఎవరెవరు పాల్గొన్నారనేటువంటి విషయంలో క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం డీజీపీ గారు వెంటనే దయచేసి ఆ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఫోటోస్ని సీసీటీవీని రిలీజ్ చేయాలని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వారికి బెయిల్ ఉండదు వారిని పర్మనెంట్గా జైల్లో పెట్టి విచారణ పూర్తి చేస్తే బాగుంటుంది అనేది నేను ఆశిస్తాను महामारी तो ప్రపంచమంతా ఒక రకంగా బాధపడతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గాని మన దేశంలో గాని డ్రగ్స్ లేకుండా చూడాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక కృతనిశ్చయంతో పనిచేస్తున్నప్పుడు బాధ్యతగల స్థానంలో ఉన్నటువంటి పెద్దల పిల్లలు అది రాజుల యువరాజుల రేవ పార్టీల రావుల పార్టీల ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు పెట్టి దీపావళి సందర్భంగా అయితే ఇంట్లో చేసుకుంటే టపాసులు వేసుకుంటే బాగుంటుంది కానీ దానికి విదేశీ మద్యాలు దాంతో కుటాయిలు రావడం అనేది నిజంగా దురదృష్టకరం పూర్తి స్థాయి విచారణ జరగాలి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీలు లోపల ఉన్నటువంటి సీసీటీవీలు అన్నీ కూడా బహిరంగ పరిస్తే అందులో ఎవరెవరు పాల్గొన్నారనేటువంటి విషయంలో క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం డీజీపీ గారు వెంటనే దయచేసి ఆ జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఫోటోస్ని సీసీటీవీని రిలీజ్ చేయాలని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద వారికి బెయిల్ ఉండదు వారిని పర్మనెంట్గా జైల్లో పెట్టి విచారణ పూర్తి చేస్తే బాగుంటుంది అనేది నేను ఆశిస్తాను.